రామ్మా. ఒక నిమిషం. పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి. కుడికాలు లోపల పెట్టురామ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకుని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చా. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా, చెప్పు వదినా. ఆయన చెప్పారుగా. నువ్వు చెప్పావు, సరే వదిన కూడా చెప్పాలిగా. అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మంచి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ, ఖాళీగా ఉంటే ఇల్లు ఉంచడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదినా. నమస్కారం అమ్మా. తింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాక్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేర్ నిన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. వాట్ ఎ ఫ్రెష్ యాపిల్! ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా. నిక నిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. హే, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామ్గడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. సారీ రా, నీ మ్యారేజ్. హాయ్ శిల్ప, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. ఐ మీన్ షీఈస్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషల్ తీసుకో. ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటి రా, దట్స్ ఇట్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ పేర్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టావా? అరే ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25, ఓకే? చెప్పలేదా? యా, కంగారు పడకు. కొంచెం తింగరోడు గానీ మంచి ఎదవ. ఏంట్రా ఈ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. పద పద పైకి పద. బ్యూటిఫుల్. ఇంట్లో
ఇంకా బూజులు బాగా పట్టినాయండి, దులిపేస్తున్నాను. హాయ్, హౌ ఆర్ యు? 7 o'clock ఫ్లైట్ కి ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్, బాయ్. భగవంతుడు ఈరోజు నా కళ్ళకి ఎన్ని అందాలు చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడు బ్రాహ్మణ. రమ్మనవట, ఈరోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే. దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కార్ కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. టిక్కీయా, మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. నీ బైక్ నాకు గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 50,000 బైక్ ఎలాగిస్తాం? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. ఎందా, అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందే. బాగుందా? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు, దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు వెళ్తుంది, నీ డిక్కి పగులుతుంది. అయ్ బాబా, ఈ నవలు ఎంత ఉందా. హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చావరా. బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ, ఓ పని చేయి, బాబిని తీసుకుని నువ్వు బైక్ లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేయించుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పం తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేస్తా. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే.